హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి వ్లాగ్స్. అందరూ మంచిగా మేము ఇతను వస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో వర్షం అయితే మళ్ళీ కంటిన్యూస్గా పడుతూనే ఉంది, నో స్టాప్ అన్నట్టు కంటిన్యూగా పడుతూనే ఉంది. వెదర్ అయితే కూల్ అంటే కూల్గా ఉంది. ఈ వెదర్ గురించి మాట్లాడుతూ ఉంటే కొంతమందికి నవ్వు వస్తుంది, అంటే కొంతమందికి ఏమో మస్తు హ్యాపీ అనిపిస్తుంది అట. ఎందుకంటే విలేజ్లే కదా, ప్యూర్ విలేజ్, ప్యూర్ ఎయిర్, చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది, చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది గాలి. సో చెప్పులు అయితే వేసుకొచ్చుకోలే, చెప్పులు తీసుకొని వద్దాం. కొంచెంసేపు బైక్ అక్కడ కూడా వేద్దాం. వర్షం పడుతూ ఉంది, చల్లగా ఉంది. ఈరోజు అయితే కొంచెం సిస్టమ్ అప్ చేసిన, ఇప్పటిదాకా కొంచెం కొన్ని ఆర్డర్స్ తీసుకొని, ఎందుకంటే డెలివరీకి పోలేదు, చాలా అంటే చాలా ఉన్నాయి. నిన్నటే ఇంకా డెలివరీ ఇవ్వలేదు, దాదాపు ఒక 400-500 దాకా ఉన్నాయి. అవన్నీ డెలివరీ ఇచ్చిన తర్వాతనే న్యూ స్టాక్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే మొన్న తెచ్చిన స్టాక్ కూడా మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, ఇంకో 4-5 పెండింగ్ ఉన్నాయి. ఈ వర్షంలో మనం పోయి తీసుకురావాలంటే ఇబ్బంది అవుతుంది. సప్నకి ఏమి కొంచెం హెడ్ ఎక్ కనిపిస్తుందంట, ఆమె పడుకుంది. ఇక నాకు కూడా కొంచెం మెడలన్నీ గుంజుతూ ఉన్నాయి. సిస్టమ్ ముందు కూర్చొని చాలా రోజుల తర్వాత పొద్దుంతా కూర్చుంటాం కదా, ఈ బ్యాక్ నరాలన్నీ పట్టేస్తూ ఉన్నాయి. టాబ్లెట్ వేసుకున్నంత మాత్రమే మంచిగా ఉంటుంది, ఎందుకు రిస్క్ అని చెప్పేసి ఈరోజు కంప్లీట్గా ఆఫ్ చేసేసినాం. అవి డెలివరీ అయిన తర్వాతనే మిగతా ఆర్డర్ తీసుకుంటాం. ఇక ఇప్పుడైతే దీంట్లో తీసుకోపోవాల్సి ఉండే, కానీ తమ్ముడు బైక్ అడిగాడు, ఏం చేస్తారో చూసొద్దాం బైక్ అడిగి. వామ్మో, టైం 1 అవుతుంది. చూస్తుంటే సార్ సంబంధం లేకుంటే గాలికి వెళ్ళిపోతూ ఉంది. ఫోన్లు వస్తూ ఉన్నాయి కానీ మనం లేపాం, లిఫ్ట్ చేయం ఈరోజు. ఈరోజు ఆర్డర్ తీసుకోలేము. ఆల్రెడీ అన్నీ ఉండిల కూరనే అనుకుంటా. ఇది ఏదో మంచిగా అనిపిస్తుంది, తీయతీగా చూడడమే మంచిగా అనిపిస్తుంది చాలా. చూడు, మొన్న పెద్దకుండే అనుకున్నాం, ఈరోజు ఇంకా చిన్నగా అయింది. చూడకుండా ఇది అప్పుడు ఎంత ఉంటుండే, ఇంకా చిన్నగా అయింది. అప్పుడు గిన్నెలు ఉండుతుండే, ఇంతకన్నా పెద్దది ఉంటుండే. ఇంకోటి దీనికి ఇది వచ్చింది, దీని తర్వాత ఇది వచ్చింది. ఇది వచ్చేసి నాని అనుకుంటుంది, కానీ నాన్నగారు ఈరోజు లీవ్, ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి. ఇది అంబలి, నేనే తాగలేదు, వచ్చిన తర్వాత తాగుతా. ఇది వచ్చేసి రైస్, ఓన్లీ కొంచెమే ఉంది. నెక్స్ట్ ఈరోజు దోశలు అయిపోయినాయి. ఇది వచ్చేసి వేడి వాటర్ తాగడానికి, ఓన్లీ వేడి వాటర్ మాత్రమే తాగుతున్నాం. దోశ కంప్లీట్ అయిపోయింది. జ్యోతి బట్టలు వెళ్ళేసింది పాపం ఇంతసేపు వర్షంలో, ఆమె పైన ఉంది. నేను ఇప్పుడు బావి దగ్గరికి వెళ్ళాలా, కానీ ఛత్రీ లేదు. గొడుగులు 2 తీసుకొస్తే, ఒకటి తమ్ముడు తీసుకుపోయాడు, ఒకటేమో నాన్న తీసుకుపోయాడు. ఇక నిన్న తమ్ముడికి చెప్తే తమ్ముడు ఇట్లా కట్టాడు. బట్టల పరిస్థితి అయితే ఇది ఎట్లా ఉన్నాయి, ఆరేసుకుందామై పారేసుకుందామై, ఆహా ఆహా ఆహా, కోవిట్టుకెళ్ళింది కొండగాలి. నువ్వు కంటసేపు చూస్తుంటే హరి హరి ఆహా హరి హరి, ఛత్రీ లేదు, మనం నడుచుకుంటూ పోవాల్సి వస్తట్టే ఉంది. యాక్చువల్గా చిన్న ఛత్రీ ఉండే, మరి అది ఎక్కడ పెట్టిరో ఏమో, ఐ థింక్ ఇదే అనుకుంటా. ఎస్ 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 రైట్, చూసినా అది కనిపించేసింది. ఇలా ఇప్పుడు బైక్ అడిగి వెళ్ళిపోదాం. అసెంబ్లీరా, సలిపెడుతుంది ఇంకా రాలా అన్న, ఉండవు. ఈ వర్షంలో వస్తున్నాడు రా, వర్షంలో వస్తున్నాడు, వాళ్ళు తడిస్తే ఊరా పాపం. నేను ఒక అన్నం కూడా అడిగిన డిటిడిస్ అన్నాను. ఏమన్నాడు అన్న, మీరు వర్షం ఎట్లా చేస్తారన్న అడిగిన. వర్షంతో మాకు అంత పట్టింపు లేదన్నా, వాళ్ళు తడిస్తే ఉంటాం, ఎండతో ఉంటాం అన్న. ఎండకుతోటి ఎండలో కూడా వస్తారా అప్పుడు? నిజంగా ఎండలా మస్తు బాధ అనిపిస్తుంది నాకు. ఎండాకాలం ఎవ్వరు వచ్చినా కూడా నేను ఇంట్లోకి పిలిపించి మరీ వాటర్ ఇస్తుంది. కొంతమంది అడిగిరు కూడా ఇంకా. మరి ఇప్పుడు ఏం చేద్దాం, చాయ్ తాగిద్దాం ఇప్పుడు. లోపల రారు వాళ్ళు, ఎందుకు రారు, స్కూల్ ఉండనా ఎలా? బాయ్ బాయ్ రారి, ఇట్రారీ పిల్లలు, కమాన్ కమాన్ ఫాస్ట్, కమాన్ కమాన్ స్పీడ్ స్పీడ్ స్పీడ్. కమాన్ ఫాస్ట్ ఫాస్ట్, మాకు అప్పుడు డ్రెస్ లేకపోతున్నాం, మేమే కుట్టుకుంటుంటే మొత్తం ఇంత మంది అసలు అమ్మ, మేము స్కూల్ పోతుంటే. ఏ మెల్లారా 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 మెల్లారా, ఎమ్రా సన్ యాదవ్ కంగ్రాచులేషన్స్ టు యూ. ఏ మరిదల్ అయిపోయిందా స్కూల్ చిన్నబాబు, అయిపోయిందా స్కూల్ ఇంత తొందరగా అయిపోయిందా, ఎందుకు అట్లా, ఎందుకు వర్షం వేయడా, స్కూల్లో పడుతుందా పిల్ల, స్కూల్ అయిపోయిందని చెప్పాలి, 4 కాదు. ఎన్ని వెళ్ళకపోతే రోజు స్కూల్ వెనక తిరిగి ఒకసారి, ఏందా బ్యాగ్, నీకన్నా ఎక్కువ నీ బ్యాగ్ ఉంది పిల్ల, ఎక్కువ బుక్లునా, ఇప్పుడు 7th లాస్ట్ అయ్యేడా, 7th వరకే కదా, 8th వరకు ఉందా, నువ్వు ఏ క్లాస్ రా, 7th, మీ ఇద్దరు సేమ్ క్లాసా, నాకు ఇప్పుడే తెలుసు ఇద్దరు ఒక క్లాస్ అని. అవునా, నీకన్నా చిన్న కదా వాడు, మరి అట్లా ఎట్లా, నువ్వు లేట్గా వచ్చినావా,
కాదు నువ్వు ఫెయిల్ అయినావు కాబట్టి మళ్ళీ నన్ను లేచు. నువ్వు ఫోర్తా? నువ్వు కూడా ఫోర్తా? రా చూస్తుంటే చూస్తుంటే పెద్ద అయిపోయిర్రా. నువ్వురా సెకండా? చూస్తుంటే చూస్తుంటే పెద్ద పెళ్ళి పెద్ద పెద్ద అయిపోయిర్రా. చె పైసు ఎటువా? నీ పేరేం పేరు? ఐశ్వర్య. ఐశ్వర్య ఐశ్వర్య అయితే అందరు ఐశు అంటారు. వైష్ణవ అనుపమ నయ్యం ఇంకా సౌందర్య పెట్టుకోలే. సౌందర్యం లేదు కానా. అనుపమ లెక్క ఉంటావా? అనుపమ పెట్టుకున్నావా? ఏ అనుపమ నువ్వు? సినిమా అనుపమా? సో తడుస్తున్నావు, పోయి కా పో. చదువుతావా? ఏమన్నా తింటావా? బాయ్ రైట్ బాయ్ రా. బాయ్ 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 బాయ్. అంబేద్కర్ స్టాచ్యూ గా ఉన్నా అని చెప్పిండు. సరే రైట్ తీసుకొని సెకండ్ రైట్ రా అని చెప్పిన. అన్న గుర్తుపెట్టి ఏమొచ్చింది? అన్న 00 ఎవరు సార్? నీ పేరు మీద వచ్చిందా? వద్దా. సరే ఓకే. నీ పేరు మీద వచ్చిందా? నీ బ్యాగ్ నాకు నిజంగా నాని గారి బ్యాగ్ మస్తు నచ్చింది రా. ఎవరు పంపించిర్రు? లేదు నా పేరు మీద వచ్చింది. అదే ఎవరు పంపించిర్రు? చెప్తావరా? ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉందా? అవును. క్రెడిట్ కార్డు యూజ్ చేస్తే మనకి గిఫ్ట్ వచ్చింది అనమాట. అగోకో చలి పెడుతున్నట్టు జ్యోతికి. లేచినావా స్వప్న? హౌ ఇస్ యువర్ హెల్త్? ఎత్తుంది నీ హెల్త్? బాగున్నావా? మంచిగా ఉన్నావా? జ్వరం తగ్గినట్టేనా? అంటే హెడేక్ తగ్గిందా? ఏమొచ్చింది? ఓన్లీ హెడేక్ జ్వరం లాంటి జ్వరం. జ్యోతి చలి పెడుతా. జ్యోతి జ్యోతి చలి పెడుతు. ఇప్పుడు అట్లా నువ్వు వర్షం పడుతుందిగా పైకి వచ్చిన అని చెప్పేసి ఇద్దరే రెండు రెండు మొత్తం రెండు మడ్లు మొత్తం వరం తీసేసారు. గ్రేట్ కదా. సెకండ్ వర్షంలో మొత్తం తడిచారు. చూడు రెండు మూడు ఇది పొద్దుగా పలిగిపోతుంది. మై గాడ్ మళ్ళీ ఉంటది, మంచిగా ఉంటది. వేడి వేడి అన్నం తింటుంటే దానికి ఆత్తుంటే మంచిగా ఉంటది. ఇది ఓపెన్ చేద్దాం. దా దా ఫస్ట్ ఫస్ట్ నా వాచ్ వాళ్ళ కొట్టిన్నాడు. క్రియాంశు వాడు వచ్చి నువ్వు ఎలా పెట్టావు? ఏయ్ చూప్, డోంట్ షౌట్ నాన్న. నువ్వు అరవద్దు. చాలా తీసుకొచ్చేది కాదు అంటది. నువ్వు బుర్కేసుకునే వెరైటీ నువ్వు చెప్తున్నా కదా. అవును సేమ్ అన్న. ఏమైనా చేసుకున్నా? నేను అదే అడుగుతున్నా. వద్దు గుడ్లు ఉన్నాయని అడిగిన. గుడ్లు కాదు కానీ దాంతో ఏది పకోడియా? సప్న పకోడి వేసుకుందామా? నీకేం తింటావు చెప్పు. నువ్వేం తింటావు? నీకేం కావాలి చెప్పు. నాని నీకు ఏమి ఇష్టం? రాదైనా బాధ ఏంద్రా భయ్. ఆగురా జల్ది ఓపెన్ చేసేసాను. ఇంతసేపు జ్యోతి ప్యాకింగ్ టైం పడుతుంది. నువ్వేం జ్యోతి? అది మళ్ళీ రిటర్న్ పెట్టేది ఏం కాదు. కాదు అది ఫ్రీ వచ్చింది. అది నువ్వు ఉన్నావు అప్లై కూపన్ కార్డ్ అప్లై చేస్తే 6000 వచ్చింది. ఏం జ్యోతి తొందర తొందర. ఏ బ్రాండ్ చెప్పి? నాయిస్. నాయిస్ బ్రాండ్ అంటే నాయిస్ బ్రాండ్ 824. ఏంది? 826 అన్నది. ఇది స్టిక్కర్ ఉంది జ్యోతి. జ్యోతి నువ్వు ఓపెన్ చేసేసరికి ఇక ఇప్పుడు చూసిన వాళ్ళకి ఎట్లుంటుంది తెలుసా? ఏముందా 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 అన్నట్టు ఉంటుంది. నువ్వు మొత్తం ఊరిస్తున్నావు మొత్తం. ఆల్రెడీ నాయిస్ అని. ఏం జ్యోతి కోత అన్న దొడ్రి మన చేసే పని మొత్తం కోతి బుద్ధులు కోతారు దొడ్రి. ఇంకా నాని ఆడే చూడు ఎట్లా చూస్తుందో. ఇంకెప్పుడు ఓపెన్ చేస్తుంది మా అత్త అని. చూపి ఎంత బాగుంది అసలు. ఓపెన్ చేయి. దానికి బెల్ట్లు రెండు వస్తాయి. ఒకటే వాచ్ వచ్చింది. నానా ఓపెన్ చేయి. ఓపెన్ చేయి.
సో ఇన్ బాక్స్ చార్జర్ వచ్చింది. అది ఓపెన్ కాలేరు ఇంకా. బెదిరిస్తున్నాడు రాత్రి భయపెట్టిస్తావు ఇట్లా. ఇదిగో ముఖాన్ని మొత్తం ఇట్లా మటన్ ఫెరునాలు పసుపు పెట్టుకుని భయపెట్టిస్తుంది. నువ్వు భయపెట్టిర ఇప్పుడు కొడతాడు జ్యోతి తిన్నాడు గుండు అవుతుంది. అయిపోయిందా ఓపెన్ అయిందా వస్తలే నీకు తెలుసు ఛార్జింగ్ ఉందో లేదా. ఓ జ్యోతి నా నీ దగ్గర మా బుక్ చేస్తాను నీకు బుక్ చేసి కదా కొనుక్కొస్తా సరేనా సరేనా బంగారమ్మా సరేనా అన్న మన ఛార్జర్ పెట్టుకోవాలి దీన్ని డౌన్లోడ్ యాప్ అండ్ ఫైర్ అంటే నేను మొబైల్ లో పోవాలి. మొబైల్ లో పోయి ది నాయిస్ అనేది యాప్ ఉంటది కన్ఫర్మ్ ఉంటది. నీ మొబైల్ లో పోయి యాప్ దీనికి దానికి ఇన్స్టాల్ చేసుకుని అప్పుడే పని అప్పుడే పని అవుతుంది. ఫోన్ మాట్లాడొచ్చు ఇలా మాట్లాడచ్చు నేను మాట్లాడతా అప్పుడు ఎన్ని ఫీచర్స్ ఉంది అయితే దీన్ని రివ్యూ కావాలి ఒకసారి రివ్యూ చూడు ఒకసారి రివ్యూ వస్తే కడుగుతుంది. బ్లూటూత్ నేమ్ వచ్చేసి ఇది వస్తుందట డివైస్ నేమ్ ఇది. జ్యోతి నువ్వు తొందరగా ఏమైనా వండుతావా వండవా ఏదో వంట అక్కడ పోయినా జ్యోతి ఆ బుర్క ఇప్పవా జ్యోతి నువ్వు పెడుతుందో అమ్మ సలి 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 సల్లగా ఉండా. కానీ దీనికి ఒకటే బెల్ట్ ఇచ్చిండ్రా ఒకటే బెల్ట్ ఇచ్చింది కదా రెండు రెండు రాలే బా ఈ బిజినెస్ ఏందో కానీ ఈ జామాకు తినలేకపోయినా నాలుగైదు రోజుల నుంచి అసలు జామాకే తింటలేను. వావ్ జామకాయలు వస్తున్నాయి దీనికి ఈ లేత జామకాయ అరే లేత తినాలి ఇది ఇది తింటా ఇప్పుడు చూడు ఎంత లేతగా ఉంది. ఇది తినేస్తా డైరెక్ట్ నోట్లేస్ వేసుకుంటా ఇక్కడ కూడా అవసరం లేదు ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి మంచిగా ఉంది క్లీన్గా ఉంది. వావ్ సూపర్ మనొకసారి మీకు ఇక్కడ పిట్ట కూడా చూపించాను కదా ఉందా పోయిందా ఉందా పోయిందా ఉందా పోయిందా యస్ యస్ ఇట్స్ గాన్ మటాష్ మటాష్ అయిపోయింది అది జామాకి కొంచెం తీయ ఉంది అలా ఇట్లుండాలి ఇల్లు నాకు చాలా ఇష్టం. వర్షం పడుతున్నప్పుడు ఇలాంటి ఇల్లు చూస్తే మీదకి వెళ్ళి పొగ వస్తుంటే ఎంత బాగా ఉంటుంది మస్తు ఉంటుంది బగ్గా ఉంటుంది షూర్. లొకేషన్ చూస్తూ ఆనందం కళ్ళ నిండా ఆనందం అనిపిస్తుంటుంది నిజంగా మనసు మంచి చల్లగా అనిపిస్తుంది. బయట వాతావరణం ఎట్లుందో మనసు కూడా అంత ప్రశాంతంగా అనిపించాలి ఎందుకని విలేజ్ అంటే విలేజ్ నేచర్ అంత మంచిగా ఉంటుంది అన్నట్టు. కానీ ఈ పాపం విన్న తడిసిపోతూ ఉన్నాయి ఆహారం కోసం బయటకు వచ్చినాయి వెతుక్కుంటూ వెతుక్కుంటూ తినుకుంటూ తడిసిపోయినాయి. మా పొలాలు ఎక్కడని అడుగుతారు కదా ఇక్కడనే మా ఇల్లు ఏదైనా అడుగుతారు కదా మా ఇల్లు అదే ఇది వచ్చేసి మా ఇల్లు ఆ ఇల్లు నుంచి జస్ట్ ఇట్లా తిరిగేస్తే ఈ పొలాలు ఆ పొలాల దగ్గరికి పోదాం ఇప్పుడు. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది వాళ్ళున్న ఇల్లుకి ఇల్లు కొట్టకన్నా చిన్న గుండయో గల్లీ చిన్నది. ఇది వచ్చేసి మా షెడ్ ఓ మట్టి గిడ ఓపించేసిండు అదే నిన్న ఫోన్ చేసిను అసలు నిన్న బయటికి వెళ్ళి నీకు ఉండకుండే చాలా అంటే చాలా సిచ్యువేషన్ బ్యాడ్ ఉండే నిన్న. అయితే నాకు తెలిసిడా మట్టి ఓపించిండు ఇడ మొరం ఇడ ఓపించిండు మొరం ఇడ ఓపించిండు అయ్యా ఏంది మొత్తం అంతా వెరైటీ వెరైటీ చేసేసినంత ఓ ఇక్కడ ఓపించిండు మొరం ఓకే ఓకే కానీ ఎందుకు ఓపించినా అర్థం కాలే మరి ఆల్రెడీ మొరం పోపించు మరి ఎందుకు వచ్చినా తెలియదు. ఓకే ఓకే అడుగుదాం బయటికే ఉండవచ్చు పోదాం అక్కడనే నాటే పిచ్చేది ఉండే కానీ కూలర్లు దొరకలేదు నిజంగా చాలా ప్రాబ్లం ఉంటుంది ఈ కూలర్లతో. ఎందుకంటే ఊర్ల పొలాలన్నీ అయిపోయేలోపు మరీ అక్కడ కాపలా ఉండి మరీ దొరకపోతారు వాళ్ళని. ఇప్పుడు మనం కూడా నాటేపియాలంటే రెండు మూడు రోజుల నుంచి వాళ్ళు ఎమ్మడే ఉండాలన్నట్టు ఏడైపోతుంది ఏడున్నది ఏడైపోతుంది ఏడున్నది అని చూసుకుంటా చూసుకుంటా వాళ్ళని తీసుకొచ్చి నాటేపియాలి. నిజానికి మేము వేస్తే బాగానే ఉంటుండేమో కానీ అందరు పేషెంట్లు ఉన్నారు స్వప్నేమో బయటికి రా అంటే వానలో తిరిగి పోతుంది ఎందుకంటే ఆమె ప్రెగ్ అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత తనకు రెస్ట్ లేకుండే
ఇప్పుడు చలికాలం వచ్చినా కూడా ఇంకోటి నీళ్ళలో ఎక్కువసేపు ఉన్నా కూడా ఆమె కాళ్ళు చేతులు తిమిరైపోతాయి. సో ఆమె రాదు. ఇంకోటి స్వప్న శిరీషనేమో అసలు ఆమెకు ఇప్పులం పనే రాదు, ప్రాబ్లం ఇక మాతోటే కాదు. అందుకని చెప్పేసి తప్పకుండా నా కూలలతోటే నాటైపోయాలి. దిస్ ఈస్ కాల్డ్ ఏ మంచా. ఈ మంచా వేసినప్పుడు కూడా నేను వీడియో తీసిన పొద్దున ఒకసారి అదేమో ట్రాక్టర్ దున్నుతూ ఉంది ఈ వర్షం టైంలో. ఆ దున్నే పొలమే మా పెద్దమామ వాళ్ళది. ఇప్పుడు ఆనే వేస్తారు నాటు. యాక్చువల్గా ఇక్కడ కనిపిస్తారు మనుషులు వాళ్ళు వేస్తారు, అక్కడ దుకాణం మీకు వచ్చి ఇక్కడ వేస్తారు. మంచం మాత్రం సూపర్ ఉంది, కాకపోతే దగ్గరకు వచ్చింది ఒక సైడ్ కొంగింది. లొకేషన్ మాత్రం సూపర్ కదా, అసలు సూపర్ అంటే సూపర్ కనిపిస్తుంది లొకేషన్. వావ్ 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 సూపర్. ఫైనల్లీ మన బావి దగ్గరికి అయితే వచ్చేసినాం. పైన రెండు మాటలు వావ్ ఇది కూడా దునిపించేసారు. ఇది దునిపించినప్పటి నుంచి బావి దగ్గర రాలే అసలు. ఇది దునిపించడం అయిపోయింది. వావ్ వరాలు కూడా తీసేస్తారు. వావా వావా చెరువులా, ఆల్మోస్ట్ చెరువు అన్నట్టు. సూపర్ ఈ లొకేషన్ అయితే సూపర్ అంటే సూపర్ కనిపిస్తుంది. అక్కడ నుంచి వాటర్ ఇది నిండిపోయింది, దీని తర్వాత ఇది నిండిపోతుంది. కథం సాయంత్రానికి దునిపించాలి, ఎల్లుండి నాటేసేసేయాలి అదే పరిస్థితిగా. వావా వావా బోరు పైన మడి నుంచి ఈ మడిలోకి వస్తున్నాయి, కింది మడిలకు ఆ మడిల నుంచి ఈ మడిలోకి వస్తున్నాయి. ఇటుకెళ్ళి డైరెక్ట్ వారకుండా కాలువ తీసుకొని పోయారు. ఎక్కడి నుంచి అయితే వరం పెట్టుకుంటా వస్తారో ఆ వరం నుంచి కాలువ తీసుకుంటా కాలువ తీసుకుంటా కాలువ తీసుకుంటా. అరే టీ షర్ట్ పొరకపట్టు అయిపోయింది. టీ షర్ట్ పోలనే వేసుకున్నా. వస్తున్నాయా వాటర్ ఇటుదాకా? ఎందుకు ఇటు రావు కదా, మళ్ళీ పైకి ఎక్కాయి కదా. ఆవేదే ఉంటుందా? ఓ ఫాడు ఉంది. అయితే రేపు నాటేయచ్చా మరిగా? ఇప్పుడు రమ్మన్నా ట్రాక్టర్ వస్తానడా. గంటన్నర అయిందా? ఎక్కువ అవుతుందా? మీరు టిఫిన్ చేసిరా? ఈ చెరువు మాత్రం నిండితలో ఇంత వర్షం కొడుతున్నాయి ఎందుకట్లా? తుప్పు తుపారు 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 తుపారు. సో ఫైనల్లీ వరాలన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఈ జెండా అప్పుడు పెట్టిన జెండా ఇంకా ఉంది. ఆవు కూడా మేసి మేసి దూడ దగ్గరకు వచ్చేసింది. ఆవు కూడా దాన్ని కూడా చాలా అనిపించినట్టుంది. ఇక వర్షం అయితే కంటిన్యూ పడుతూనే ఉంది. ఇలా తమిళ పని మొత్తం కంప్లీట్ అయిపోయింది. పొద్దున్న వచ్చి ఇప్పటి వరకు ఎన్ని గంటలు అయిందా నువ్వు వచ్చి? 8:40 నుంచి ఇప్పుడు టైము 2:30 అవుతుంది. 2:30 ఇవన్నీ వడ్లు ఎక్కిరు, ఎంత ఇబ్బంది అయింది నిజంగా. అసలు చాలా గ్రేట్ ఒకటే రోజుల. కానీ ఇట్లా పెట్టుకోదురా ఎప్పుడైనా పని. ఒక్క రోజు ఒక్క మడి పెట్టుకోవాలి. ఇక్కడ ఇక ట్రాక్టర్ వస్తే దున్నడమే, ఇక దున్నడం నాటేయడం, రేపు నాటేయడమే. ఇక కూలర్లు దొరికితే పోతావా? ఆవు కొట్టుకురావాలా? నేను చెప్పలే ఇచ్చినావు చెప్పలేవి రామారి నువ్వు. బా ఆ తల్లి కూతురు చూడు ఎంత మంచిగా.